Praise the Lord again. Yes, and the location. Will you do a course, yes, sir? Oh, no. Okay, pray just come start with them, okay, now? Yes. Starting prayer. Abhishek, starting prayer, Shailana. Unmute చేసుకున్నాను yes. పిల్లలు చేతులు జోడించండి. నానా అభిషేక్ గట్టిగా చేయండి, నాకు మీ వాయిస్ వినిపించట్లేదు. అమ్మ స్పాట్ లైట్ చేస్తుందమ్మా. ఎవరు ప్రేయర్ చేయాలి వాళ్ళు స్పాట్ లైట్ చేసాయి ఇక. లేకపోతే ఆడియో అభిషేక్ ఒకసారి మాట్లాడినానా. ఓకే, నాకు మీ వాయిస్ రావట్లేదు. సరే, ఓకే, మీ మైక్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, అలంకృత ప్రేయర్ చేయాలి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేస్తున్నా. యేసయ్య, మమ్మల్ని సండే స్కూల్లో మీరే కాచి కాపాడండి నాయనా. యేసయ్య, మరి టీచర్స్ అక్కల్ని అన్నల్ని మీరే కాపాడండి యేసయ్య. ఇంకా జీవ లివింగ్ వాటర్స్, ఇంకా కిడ్స్ హాస్పిటల్ని మీరే కాపుదల్లా ఉంచండి యేసయ్య. యేసయ్య, మరి ఈ సండే స్కూల్లో ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే చూడండి నాయన. ఎస్ కృష్ణ, మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అలంకృత చక్కగా దూకొని రామ్మా. అలంకృత, నీ జుట్టు బాగాలేదు. అందరూ కూడా చక్కగా దూకోండి, ఎందుకంటే ఇప్పుడు పడుకుని లేచుంటాం కదా. దూకొని ముఖం కడుక్కొని చక్కగా ముఖం కూడా కడుక్కుంటే బాగుంటది కదా. చక్కగా హ్యాపీగా మంచిగా కనబడాలన్నమాట, మీరంతా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా, వీడియో రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెడుతున్నాం, యూట్యూబ్ లో బోర్డు మంది చూస్తున్నారు, అందంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఈ రోజు అయితే మనం పౌడర్ క్లాప్స్ కొడుతుంది. పౌడర్ తీసుకోండి మీరందరూ. ఎలా ఇప్పుడు నిజంగానే తీసుకోండి మీరందరూ పౌడర్ తీసుకొని రాసేసుకోండి. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేసేయండి. ఈవెన్ గా రాసుకోవాలి, చక్కగా రాసుకోవాలి. మిగతా రెడీగా ఉన్నారా? పౌడర్ తీసేసుకున్నారా? పౌడర్ తెచ్చుకున్నారా? ఫాస్ట్ ఫాస్ట్ గా రాసిస్తాను మరి, ఫాస్ట్ ఫాస్ట్ గా. నేను ఒక్కొక్కరిని పిన్ చేస్తూ స్పాట్ లైట్ ఆన్ చేస్తుంటాను. వచ్చింది కదా, నిర్మలం ఇచ్చేమ్మా. వీడియో ఆఫ్ చేస్తారండి. అక్క నిమ్మక్క, ఓకే, సరే. బిన్ని 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 అక్క చెప్పండి అక్క. గుడ్ ఈవినింగ్, ప్రే ద లార్డ్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. అయితే మరి మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. మరి ఎంత మంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి గట్టిగా. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, సరే. మరి బోట్ సాంగ్ ఎంత మంది గుర్తుంది? బోట్ సాంగ్
గుర్తుందా మరి చేద్దామా మరి రెడీయా అందరూ ఒకసారి రెడీ అండి మీ థమ్స్ చూపించండి ఇలాగా ఓకే పిల్లలు చేద్దాం
ఓకే పిల్లలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేద్దామా ఓకే జెస్సీతో నిన్న మాట్లాడామంటారు ప్రేజ్ లో అన్నా జెస్సీ నిన్ను మాట్లాడమంటే తన విషయం నన్ను గ్రూప్ లో యాడ్ అయ్యావు కదా జెస్సీ నన్ను అన్మ్యూట్ చేసుకున్నాను యాడ్ అయ్యాను అక్క ఓకే ఓకే పిల్లలు ఈ రోజు ఎవరైనా కొత్తగా వస్తే ఒకసారి మీరు హ్యాండ్స్ రేస్ చేయండి అన్న ఈరోజే వచ్చామక్క మేము అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి ఈరోజు ఎవరు రాలేదు కదా ఓకే ఓకే సరే పిల్లలు మరి మీ హోంవర్క్స్ రెడీగా ఉన్నారా నేను సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను మరి మీరు కూడానా ఓకే విజయ్ వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న సూపర్
ప్లస్ యొక్క సౌండ్ వస్తుందా? ఆ వస్తుంది మా. ఓకే వస్తుంది వస్తుంది ప్రెజెంట్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫీచర్ ప్లస్ నెక్స్ట్ అభిషేక్ అభిషేక్ వావ్ సూపర్ నన్ను అభిషేక్ చాలా బాగుంది వెరీ గుడ్ చాలా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత వెరీ గుడ్ ఓకే నైస్ వెరీ గుడ్ చాలా బాగుంది నన్ను ఇద్దరు బాగా చేశారు స్లోగా చూపించండి ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ చేయకండి అంటే మీరు ఒకళ్ళు మాకు నెట్వర్క్ స్లోగా ఉంటే కనుక స్ట్రక్ట్ అయిపోద్ది ఓకేనా చాలా బాగున్నారా వెరీ గుడ్ అయితే ఉంచుకోండి ఎక్కడైనా మీకు కుదిరినప్పుడు ఎక్కడైనా పేస్ట్ చేసుకుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వీజర్ చార్ల్స్ ఓకే మేము రివర్స్ చేసావా చార్ల్స్ వెరీ గుడ్ నాన్న చార్ల్స్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ వీజర్ గెలాక్సీ జే సిక్స్ నాన్న మీరు కొత్తగా వచ్చారు కదా ఒకసారి వెళ్ళి అన్మ్యూట్ చేయగా ఒక నిమిషం నేను చేసి నన్ను అన్మ్యూట్ చేసుకోండి ఓకే బ్రేస్ గ్లాస్ పేర్లు One is Doran, another is Eric. Eric. From okay, praise the Lord. We are all, you are also from Vishakhapatnam. I draw many times, teacher. Okay, Vilani, Stylian and Miloni are all my heroes. Thank you, Stylian and Miloni. Okay, homework. Ah, yes, yes, Stylian and Miloni. Thank you so much, Stylian and Miloni. Prajala, we'll clap. Thank you. సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ రోజు రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎరిక్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ ఓకే స్టైలియన్ బ్లెస్సింగ్ కూడా మళ్ళీ మనం కొడదాం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ విజయ్ సమన్విత వెరీ గుడ్ చాలా బాగుంది అన్న సమన్విత బాగా రాస్తున్నా సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ జైన్ సోనికా అండ్ సిరి చాలా బాగున్నాయి నాన్న ముగ్గురు కలిసి చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ విజయ్ ఓకే చాలా బాగుంది నాన్న జెస్సీ వెరీ గుడ్ బాగా రాసుకున్నా చాలా బాగుంది నాన్న జెస్సీ వెరీ గుడ్ రోజు చెయ్యు ఓకే నెక్స్ట్ వీక్ జాషువా మర్సీ కనిష్క
నన్న మీరు స్లోగా చూపించండి స్లోగా పర్లేదు గాడ్ బ్లెస్ యు నన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం చక్కగా పిల్లలు చాలా బాగున్నాయి నాన్న చాలా బాగా చేశారు మీరు అందరూ హోంవర్క్ సూపర్ వా చిన్న బుక్ లా చేసుకున్నావా ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ విజయ్ జాయిన్ లిల్లీ వావ్ ఓకే చాలా బాగుంది నాన్న జాయిన్ లిల్లీ సూపర్ వెరీ గుడ్ మెమరీ వర్స్ షూట్ రాశారు ఓకే నెక్స్ట్ విజయ్ జ్యోతి అండ్ గ్రీష్మ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ గ్రీష్మ ప్రైజ్ లార్డ్ జ్యోతి చాలా బాగుంది అన్న గ్రీష్మ తల్లి తల్లి గ్రీష్మ లూక్ అది ఓకేనా ఎల్యుకేఈ ఓకేనా ఎల్యుసికే కాదు ఓకేనా లోపల తిప్పు లోపల తిప్పు ఓకేనా జ్యోతి నీకు అర్థమైందా ఓకే తనకి చెప్పు ఓకే నేను చూపించు ఓకే రివర్స్ ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది చాలా బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాస్తున్నావు వెరీ గుడ్ నాన్న జ్యోతి చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ విజయ్ హ్యాపీ హాయ్ ఓకే కుట్టి ప్రైజ్ లార్డ్ నాన్న కుట్టి చాలా బాగుంది కుట్టి చాలా బాగా చేసావు నైస్ వెరీ గుడ్ సూపర్ నాన్న చాలా బాగుంది కుట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చాలా బాగుంది నిజంగా సూపర్ ఓకే నెక్స్ట్ విజయ్ ప్రిస్కిల్లా గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలా బాగుంది నాన్న ప్రిస్కిల్ చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ గా చేస్తున్నారు మీరు అందరూ చాలా బాగుంది నాన్న ఓకే నెక్స్ట్ విజయ్ రూత్ అండ్ జాన్ ఓకే ప్రిస్కిల్ ఫస్ట్ సారీ ప్రైజ్ లార్డ్ రోహిణి ఓకే చూపించు నాన్న వావ్ సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం చక్కగా పిల్లలు వావ్ వెరీ గుడ్
God bless you, Mani. Super, Mani. Chala baagundi. Very good, Mani. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Chala baagundi, Nana. Very good. Super. Unchukondi, Avani. Daayandi, okay, na? Okay. Super, Nana Rohini. Very good. Super, super. Okay, next reason. రాసుకుంటున్నాను నోట్స్ మీరు వెరీ గుడ్ ఓకే రూత్ అండ్ జాయ్ జాయ్ చూపించు జాయ్ చాలా బాగుంది జాయ్ చాలా బాగుంది నాన్న జాయ్ చాలా బాగుంది రూత్ సూపర్ బాగా రాశారు చాలా బాగా కలరింగ్ చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ విజయ్ సామ్ జియాన్ సామ్ జియాన్ ఎస్ సూపర్ నాన్న సామ్ వెరీ గుడ్ బాగా హైలైట్ చేస్తుంది చెప్నా సాత్విక్ అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ చేసుకోమ్మా మెమరీ వర్స్ చెప్తాను నా మెమరీ వర్స్ అంటే లాస్ట్ టైం ఉంటారు కదా అప్పుడు చెప్పేవాను ఓకేనా అక్క మెమరీ వర్స్ చెప్పొచ్చా అక్క స్కి టైం ఉంటే టైం ఇస్తాము అప్పుడు చెప్పండి ఓకేనా yes praise la nana selina very good god bless you nana super wonderful god bless you nana very good chaala baagundi chaala baagundi chaala baagundi very good very good devuke peru devuke mahima stotram hallelujah chaala baagundi nana selina chaala baagundi very good చాలా చక్కగా రాసుకున్నా వెరీ గుడ్ నాన్న సూపర్ వెరీ గుడ్ సూపర్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ విజయ్ షారన్ ప్రైజ్ లార్డ్ చాలా బాగుంది నాన్న షారన్ వెరీ గుడ్ సూపర్ తల్లి శారన్ చక్కగా అన్ని చక్కగా చేసుకున్నా వెరీ గుడ్ అవన్నీ ఉంచుకో ఓకేనా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ స్టైలి ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీకు ఈరోజు కూడా థ్యాంక్ యూ ఫస్ట్ మీకు స్పెషల్ క్లాస్ ఆ తర్వాత మీ హోంవర్క్ చెక్కింగ్ ఓకేనా ప్రజల వీళ్ళ గురించి ఒక స్పెషల్ క్లాస్ మా పిల్లలు ఇద్దరు కలిసి ఈ రోజు ఇంకో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్లాస్
మీరు తీసుకొచ్చినందుకు. ఇప్పుడు హోంవర్క్ చూపించండి. చాలా బాగుంది నాన్న స్టైల్, వెరీ గుడ్. మిస్ నువ్వు కూడా సూపర్ గా ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా విజయ్ పిల్లు, ఇంకా మేము ఎవరిదైనా హోంవర్క్ చూపించకపోతే ఒకసారి మీ హ్యాండ్స్ రేస్ చేయరు. హదస్సకి ఇస్తాను ఒక నిమిషం. చూపించినాం, వెరీ గుడ్ నాన్న, బాగుంది. సహస్యా కూడా చాలా బాగుందన్న హదస్, వెరీ గుడ్. సహస్య సూపర్, ఓకే బ్లెస్. ప్రేస్ లో నాన్న, బ్లెస్. ప్రేస్ లో తల్లి, అలా పెట్టు, వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న, ఇప్పుడు కంప్లీట్ గా కనిపిస్తుంది. బాగుంది తల్లి, వెరీ గుడ్, సూపర్, ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరిదైనా మేము చూడలేదమ్మా. ఓకే అభియ గ్రేస్ అండ్ మాథ్యూ ఫస్ట్ చూసాం. ఓకే మాథ్యూ సూపర్ నాన్న, తల్లి వెరీ గుడ్, సూపర్. ఓకే శిలోని అండ్ జయేష్, బాగుంది నాన్న. జయేష్ వెరీ గుడ్, మెమరీ బస్ బారా సార్, సూపర్. సూపర్ నానా, నాన్న చెప్పినా జయేష్ శిలోని చాలా బాగుంది నాన్న, నువ్వు నోట్స్ కూడా రాసుకుంటున్నావు చెప్పినానా. ఒక నిమిషం, శిలోని అన్మ్యూట్ అయిందమ్మా, ఒకసారి ఇప్పుడు చూడు. ఎస్ నేను తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్పచ్చా? తెలుగులో లార్డ్స్ ప్రేయర్? యాక్చువల్ గా నిన్న నాకు ఒక అక్క మెసేజ్ చేసింది మా అక్క, నేను చెప్తాను అని నిన్న నైటే చెప్పేసింది. సరే ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరితో చెప్పేస్తానులే, ఓకేనా? నువ్వు కూడా చెప్పు గానీ, ఓకేనా? అంకల్ ఈ రోజు ఒకడు రేపు ఒకడు, అంటే ఇద్దరు తెలుగులోనే చెప్తారా? అర్థమట్లేదు అంకుల్, అంటే నిన్నే ఆల్రెడీ రోహిణి చెప్తాను అని చెప్పి నాకు వాయిస్ మెసేజ్ చేశారు, నేను సరే అన్నాను. జోష్ రేపు చెప్తాడు, జోష్ రేపు చెప్తావమ్మా? రేపు ఓకే, రేపు జోష్ పేరు రేపు రాసుకోమ్మా. ఓకే రైట్. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ అప్పుడు అడుగుదాం, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు అప్పుడు అడుగుదాం, అప్పుడు అడుగుదాం. పైకి పెట్టినా సూపర్ నాన్న, వెరీ గుడ్. ఓకే ఇంకెవరిదైనా మేము చూపించలేదా? జాయ్సీ, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. ఓకే ఇంకా ఇంకెవరు ఇంకెవరు? మాక్సిమం అందరం కంప్లీట్ చేసామని అనుకుంటున్నాము. ఏం జోయల్, సాత్విక్ అండ్ సన్నిధి. నన్ను అన్మ్యూట్ చేసుకోవాలి నిన్ను, నువ్వే. సరే చెప్పు నాన్న, ఫాస్ట్ గా చెప్పు, ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాలి. John 3:16, for God so loved the world that he gave his only begotten son, so that we
whoever has faith in him has been judged. John 3:16. Okay, super. Prajala Sakshi kosam claps. ఓకే నిమ్మక్క పిల్లల హోంవర్క్స్ ఎలా ఉన్నాయి చెప్పాలి మీరు. పిల్లలు సూపర్ చేశారు పిల్లలు, చాలా 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 బాగుంది. మీరు అనుకున్నట్టే రాశారు అక్క, మొత్తం అన్ని బ్లాక్స్ అవి చాలా బాగా చేశారు కూడా. నేను కూడా చేయలేదేమో, అంత బాగా చేశారు పిల్లలు నిజంగా, చాలా చాలా బాగా చేశారు. అయితే ఈరోజు ఏ క్లాప్స్ అంటే యోహాన్ సువార్తలో మన పక్షిరాజును జ్ఞాపకం చేసిన ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయినప్పుడు మన ప్రపంచం అంతా తనకి ఎంత ఎక్కువ స్థలాన్ని తను చూసిందో అలాగ మనం సువార్త అంతా కూడా అన్ని స్థలాలకి వ్యాపించబడాలని మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఈ రోజు మనకు క్లాప్స్ కొడదాం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనమాట. అయితే మనం ఇటు ముందు తిన్నప్పుడు మళ్ళీ ఇటువైప్ తిరిగి చెప్పాలి, 3 times 7 8 Jesus 8 9 10 Jesus 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 అని 3 times అనవాలన్నమాట. ఓకేనా? ప్లస్ అక్క నిర్మలమ్మ ఏదో మధ్యలో ఎందుకు చూపిస్తా వద్దు, ఏదో చెప్తా టీచ్ చేసేటప్పుడు మధ్యలో ఎందుకు చూపిస్తావు, క్యాన్సిల్ చేసే అందరూ అందుకోసం తప్పు. ఒక టీచ్ చేసేటప్పుడు మధ్యలో చూపించకండి, అది కంప్లీట్ అవ్వనివ్వండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు చూపించవచ్చు, మీ చేతిలో కోహోస్ట్ ఉన్నారనేసి మీరు ఓపెన్ చేయవచ్చు, కానీ మీరు అలా చేయకూడదు, అది అది ఇన్డిసిప్లిన్, మీరే అలా చేయకూడదు. ఓకే, తన హోంవర్క్ చూపిస్తుంది, ఆగమని చెప్పాలి మీరు. తన పాఠం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు టైం ఇవ్వాలి తప్ప, మధ్యలో మీరు ఎందుకు స్పాట్ లైట్ చేస్తున్నారు, అలా చేయకూడదే. ఓకే అమ్మా, క్యారీ అన్ అమ్మా. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం అన్ని స్థలాల్లో కూడా ఏసై సువార్త వ్యాపించబడాలి కదా, అందరికి సువార్తను మనం ప్రకటించాలి. అందుకోసం మనం ఎలా చేద్దాం పిల్లలు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని వైపులో మీరు ఇలా తిరిగి తిరిగి కొట్టాలన్నమాట. ఫస్ట్ ఇటు వైపు తిరిగి అనుకుంటూ 1 2 Jesus మళ్ళీ ఇటు తిరిగి 3 4 Jesus మళ్ళీ బ్యాక్, మీరు అందరు నిలబడి చేయాలి. ఓకేనా? నిలబడితే నా ఫేస్ కనిపించట్లేగా, అందుకని చెప్పట్లా. ప్లస్ అక్క కొంచెం నిలబడి చేసా. ఓకే అక్క, తప్పకుండా. 1 2 Jesus 3 4 Jesus 5 6 వన్ టూ జీసస్ తర్వాత ఇటు తిరగండి, 3 4 Jesus బ్యాక్, 5 6 Jesus 7 8 Jesus 9 10 Jesus 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 అని మనం చెప్పాలి పిల్లలు. అలా అందరికి ఏసేని గురించి మనం చెప్పాలని నేను. సరేనా పిల్లలు, అందరు లేచి నిలబడిన చక్కగా అన్ని వైపులు తిరగాలి మనం, సర్కిల్ చేయాలి చక్కగా. ఓకే రెడీయా పిల్లలు? ఎందుకు మీ వీడియోస్ అన్ని ఆఫ్ చేసేసుకున్నారు, ఓన్లీ పేర్లు కనిపిస్తాయి నాకు, ఏం కనిపిస్తుంది? ఓకే పిల్లలు, సరే పిల్లలు వీడియోస్ ఆన్ చేయండి అమ్మా. పిల్లలు చిన్న పిల్లలు అయితే పిల్లలు, పెద్దోళ్ళు అయితే ఓకే. పిల్లలు అందరు మీరు అందరు వీడియోస్ ఆన్ చేసుకున్నారా? అదశ కీర్తన ఆన్ చేయలేదు, రూత్ అండ్ సారీ చక్కగా సంతోషంగా చేద్దామా ఒకసారి. ఎవరు నిలబడి చేస్తున్నారు మరి? రెడీ, అందరు నిలబడిన చక్కగా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, చాలా మంది మటన్ వేసుకున్న వారిని కూర్చున్నారు పిల్లలు, లేచి నిలబడి చక్కగా చిన్న పిల్లలు మీరు అందరు కూడా. వెరీ గుడ్, పైకి రెండు చేతులు పైకి ఎత్తండి, 1 2 Jesus 3 4 Jesus 5 6 Jesus 7 8 Jesus 9 10 Jesus Jesus Jesus. ఓకే పిల్లలు, నేను కనిపిస్తున్నానా? బ్లెస్ కనిపిస్తున్నారట. నేనైనా తిరుగుతాను ఒకసారి, నేనే చిన్నపిల్లని. కొద్దిగా చేస్తాను ఒకసారి చూడండి పిల్లలు, 1 2 Jesus 3 4 Jesus 5 6 Jesus 7 8
చెప్తాం సువార్తను ప్రకటించడానికి మనకు బద్ధకం ఉండకూడదు కదా పిల్లలు చాలా ఎలర్టీ గా ఉందాం చాలా చక్కగా చేద్దాం ఎలర్టీ గా చేద్దాం రెడీ స్టార్ట్ గో One, two, Jesus, three, four, Jesus, eight, Jesus, nine, ten, Jesus, Jesus, Jesus. Now, we will learn the main two steps, sir. Okay, start, go. One, two, Jesus, three, four, Jesus, five, six, Jesus, seven, eight, Jesus. Nine, ten, Jesus, Jesus, Jesus. Okay, very good, children. Pitch in the water, kid. Adesh, chara. Come on, under ki asin gundi chappal pillal. Sare na. Okay. Ah, bless you, akka. Ma. Okay, super akka. Pitch in the water, kid. Mere lepes mat mandani chait taru. పిల్లలు మరి చెప్తావా ఇదే హుషారులో మనం నేర్చుకున్న వాక్యం అందరికి చెప్పాలి రేపు ఇంకొకటి చెప్తాం పిల్లలు ఇంకెవరిదైనా మేము హోంవర్క్ చూపించకపోతే చూపించిన వాళ్ళు మెమరీ వర్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కాదు నానా మెమరీ వర్స్ లాస్ట్ లో చూద్దాము హోంవర్క్ చేయండి సాన్వి ఇంకా ఇంకెవరైనా ఉన్నారా నానా హోంవర్క్ చూపించిన వాళ్ళు మాత్రమే నానా విక్టోరియా ఆంజలినా అని అన్నారు కదా ఒక్క నిమిషం ప్రైజ్ లార్డ్ నానా ఒకసారి అన్మ్యూట్ చేసుకోవా నిన్ను నువ్వు నానా అక్కడ అన్మ్యూట్ అని వస్తుంది చేసుకోవా అక్క అక్కడ అన్మ్యూట్ అని వస్తుంది చూడవా అక్క అన్మ్యూట్ మైసెల్ఫ్ అని వస్తుంది ఒకసారి చూడు ఈరోజు వచ్చావా అవును ఏం క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ ఓకే నీకు ఎవరు చెప్పారు ఈ సండే స్కూల్ గురించి స్టైలీ చెప్పింది స్టైలీ అండ్ విలోనియా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఓకే స్టైలీ అండ్ విలోనియా థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా లైక్ మీ కజిన్స్ మీ రిలేటివ్స్ అందరికీ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ అంజలినా వి ఆర్ హ్యాపీ యూ ఆర్ హియర్ ఎస్ ఓకే ఇంకెవరైనా కొత్తగా వచ్చారు నానా ఇంకెవరైనా కొత్తగా హ్యాండ్స్ రేస్ చేయండి అక్క మేము ఈరోజే వచ్చాము అంటే ఎవరైనా ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి సరే ఓకే మీరందరూ క్లాప్స్ కొట్టారా నిమ్మకతో పాటు నేను కూడా కొట్టాను విజయ్ చూపించు ఎస్ జోయల్ ఓకే చూపించినానా జోయల్ దేవుడికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి స్తోత్రం చెప్పుకుంటున్నా పిల్లలు చెప్పినానా జోయల్ వెరీ గుడ్ సూపర్ చెప్పినానా మెమరీ వర్స్ చెప్తావా టైం అయిపోతుంది నాన్న మన లాస్ట్ లో చూద్దాం మెమరీ వర్స్ ఓకేనా సరే చెప్పు ఫాస్ట్ గా చెప్పు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేయాలి For God so loved the world that he gave his only begotten son that whoever believes in him should perish and have everlasting life. John 3:16. Amen. Okay, very good. Okay, super. Okay, pillalu.
చక్కగా మీరు కూర్చోవాలి అందరూ మీ మీ ప్లేసెస్ లో లేరు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు మీరు వచ్చి మీ చక్కగా మీ పొజిషన్స్ లో కూర్చోవాలి ఎస్ బిన్ని మిన్ని చక్కగా ఒక యాక్షన్ సాంగ్ చేద్దాము ఉంచండి బిన్ని మిన్ని అక్క ప్రైజ్ లో అక్క చెప్పండి అక్క ఎస్ ప్రైజ్ లో అన్న ఒక యాక్షన్ సాంగ్ మా పిల్లలందరూ ఎస్ ఓకే పిల్లలు రెడీ అవుతారా లెగండి లెగండి నుంచి అందించి అందించి అందించాలి రెడీయా మరి యాక్షన్ సాంగ్ చేయడానికి ఓ ఓకే చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు నీకెట్లా ఉండాలు అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా చాలా చాలా సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు ఓకే అక్క థాంక్యూ అక్క బ్లెస్ యు అక్క ఓకే సూపర్ బ్లెస్ అక్క మా బ్లెస్ అక్క కొత్తగా వచ్చినానికి ఒకసారి అవుట్డోర్ గేమ్ ఆడుద్దాం అక్క అమ్మ ఓ ఆడికి సూపర్ పిల్లలు వెళ్ళిపోదామా బయటికి రెడీయా అందరూ రెడీగా ఉన్నారా విజయ్ ప్రజ్వల అందరూ రెడీగా ఉండండి మరి మనం బాగా ఆడించు వద్దాం పట్టుకోండి పిల్లలు ఒక మాట ఒక నిమిషం ఆగండి అమ్మా ఆ బ్రదర్తో మాట్లాడారు ఇక్కడ మోసెస్ గారు బాగున్నారా మోసెస్ గారు అమ్మా మన మోసెస్ గారితో మాట్లాడండి అన్మ్యూట్ చేసుకోవట్లేదు ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు అన్మ్యూట్ చేసుకోండి ఆ మైక్ ఆన్ చేయండి మాట్లాడుతున్నారు ఒక్కటే ఉంచండి మిగిలిన మైక్ కట్ చేసేయండి ఒక్కదానికే ఉంచండి ఫాస్ట్ గా మాట్లాడండి చాలే
శాలే మాట్లాడ భాష వినిపిస్తుందా అది ఏంటి అది మీతో మాట్లాడదాసి ఓపెన్ చేశాను ఈ రోజు మీరు జాయిన్ అయ్యారా అదే పిల్లలు నుంచేనండి నెట్ పెట్టించానండి అయ్యా వండర్ఫుల్ వండర్ఫుల్ మరి కూర్చోబెట్టండి అలాగేనండి మీకు వాయిస్ కరెక్ట్ వినపట్లేదా వినపడతలేదండి చాలా చిన్నగా వస్తుందండి వస్తుందండి అడ్జస్ట్ చేసుకోండి మీ దాంట్లో మీ మొబైల్లో అయ్యా మీ మొబైల్ వాల్యూమ్ పెట్టండి ఉన్నదండి అయితే మీరు బ్లూటూత్ స్పీకర్ అయితే పెట్టండి ఎక్స్ట్రా స్పీకర్ పెట్టండి లేదండి ఇయర్ ఫోన్స్ అయినా ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకోండి అంకుల్ మీకు కుదిరితే ఉన్నదమ్మా ఇయర్ ఫోన్స్ ఒకసారి పెట్టండి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు హలో సార్ ఇప్పుడు వినిపిస్తుందండి అయ్యో వినపడుతుందండి ఏంటంటే మీరు కూడా బాగా డాన్స్ చేస్తారు కదండి చిన్నప్పటి నుంచి అలవాటు కదా అయ్యా వాళ్ళని కూడా జాయిన్ చేయండి టీమ్ లో అలాగండి అలాగండి తప్పనిసరి కావాలి టీమ్ మెంబర్స్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చేలా చూడండి కొంతకాలం రెగ్యులర్ గా వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మేము ఈ మినిస్ట్రీలో మేము ఉపయోగిస్తాం తప్పనిసరిగా అండి తప్పనిసరి అండి ఈ పిల్లలు ఇద్దరు అందుబాటులో ఉన్నారు మనకి ఉన్నారండి సార్ మాట్లాడించండి వాళ్ళతో అలాగండి హలో బాగున్నావా ప్రైజ్ రాడు అంకుల్ ఇంట్లో చెప్ప వాళ్ళందరూ మాటలు వస్తున్నాయి ప్రైజ్ రాడు అంకుల్ ప్రైజ్ రాడు మరి మీరు కూడా టీమ్ లో జాయిన్ అయ్యి హెల్ప్ చేయండి అమ్మా ఓకే అంకుల్ ఓకే మీకు డాన్స్ అంకుల్ చాలా పాటలు డాన్స్ వచ్చు కదా మీకు కదా అంకుల్ మీరు నేర్చుకున్నారు కదా అవునంకుల్ అవునంకుల్ అది కాబట్టి మీరు కూడా రోజు అటెండ్ అవుతే మీరు ఎక్కడ మాకు హెల్ప్ చేస్తారో చెప్తాను నేను ఓకే అంకుల్ గాడ్ బ్లెస్ బ్లెస్ యు ఆటో బ్లెస్ ఎస్ అంకుల్ ఓకే ప్రైస్ లో నా తమ్ముడు నీ పేరు చెప్తావా అక్క ఇమానుయల్ అలెక్స్ అక్క ఎస్ ఓకే నేను రీనేమ్ చేసేస్తున్నాను రేపటి నుంచి నువ్వు వచ్చేటప్పుడు రీనేమ్ చేసుకో ఓకేనా జాయిన్ అయ్యేటప్పుడు డాడీ నేమ్ తీసేసి నీ రీనేమ్ చేసుకో ఓకేనా ఓకే 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 థాంక్ యూ సో మచ్ నానా ఓకే అక్క థ్యాంక్స్ ఓకే ఎస్ నిమ్మక్క మా పిల్లలు అవుట్డోర్ గేమ్ కి రెడీ అంటున్నారు ఓకే పిల్లలు గేమ్ ఆడుకొని వచ్చి స్టెప్గా హుషారుగా వాక్యాన్ని విందాం కొత్త వాళ్ళు అందరూ వచ్చారు కదా వాళ్ళని కూడా ఒకసారి ఆడించాలి కదా సరే వెళ్ళిపోదామా ఓకే మరి స్వింగ్ ఆడేద్దామా పిల్లలు స్వింగ్ ఏం ఆడేసుకుందామా పట్టుకొని మరి ఉయ్యాలెక్కేసండి గట్టిగా పట్టుకోండి మీ తాళ్ళు గట్టిగా పట్టుకోండి బ్లెస్ అక్క గట్టిస్తామో మరి బాగా బాగా కంచు 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 వెళ్తే గట్టిగా ఊపిస్తామక్క రెడీ 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 1 2 3 స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 అబ్బో అన్నా ఉయ్యాలు ఆగట్లేదు జాయ్ ఉయ్యాలు ఊగలేదు అసలు చాలా చాలా బాగుంది ఇంకా ఊతూనే ఉన్నాడు ఇంకా చాలా మంది ఊతూనే ఉన్నారు పిల్లలు చాలా చాలా బాగుంది కదా ఓకే అవుట్డోర్ గేమ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇండోర్ లోకి వచ్చేద్దాం ఏమి ఇండోర్ లోకి వచ్చాం మనం ఏమి వింటున్నాం అమ్మో ఇంకా సమన్విత ఇంకా ఊగుతానే ఉంది ఓకే లెసన్ బాగా విన్నయండి రేపు హోంవర్క్ తీసుకొచ్చి మళ్ళీ అవుట్డోర్ గేమ్స్ మనం ఇంకా కొత్త ఆడేసుకుందాం పిల్లలు సరేనా ఓకే ప్లస్ అక్క బాయ్ ఓకే థ్యాంక్ యూ అక్క ఓకే పిల్లలు చెక్గా మనం దేవుని మాటలు విందాం శ్యామలక్క ఓకే హాయ్ పిల్లలు బైబిల్స్ మీ బుక్స్ రెడీ చేసుకోండి పిల్లలు అక్క ఓకే అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ పిల్లలు మీ అందరికి ప్రైజ్ ద లార్డ్ గుడ్ ఈవినింగ్ అందరూ ఉయ్యాలూగి వచ్చారా ఇంకా స్పీడ్ లో ఉన్నారా వచ్చేయండి మరి మనకి లెసన్ చెప్పుకోవాలి కదా ఈ రోజు మనకి ఏసయ్య ఏం చెప్తున్నారు నెంబర్ గుర్తుందా మీకు
5 కదా, 5 ద్వారా ఏమి నేర్చుకుంటున్నామో చూద్దాం. మరి అన్నిటికంటే ముందు మనం ప్రేయర్ చేసుకోవాలి కదా, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఈ సాయంకాలం సమయంలో ప్రభా సండే స్కూల్ బిడ్డలకి నేను చిన్న వాక్యం చెప్పడానికి ప్రభా ఎన్నికలేని నన్ను మీరు ఎంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వినడానికి బిడ్డలందరికీ కూడా ప్రభా మరి మంచి బుద్ధి కలుగ చేయండి ప్రభా. మరి డిసిప్లిన్ తోటి వాక్యాన్ని విని వాళ్ళ జీవితాలకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే నేను మరి జీవ వాక్యం వింటూ ఉన్నప్పుడు సాతను అనేక రీతిలో నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ప్రభా. మరి అలాంటి దుష్టుని మీరు పారద్రోలమని అడుగుచున్నాం నేను. మేమందరము నిన్ను కలిగి ప్రభా మరి నీ గురించి తెలుసుకోవడానికి మీరే మమ్మల్ని అందరినీ దీవించమని, మరి ముఖ్యంగా ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయమని బిడ్డలు వింటున్న వాళ్ళందరికీ కూడా తండ్రి నన్ను ఏ ప్రాబ్లం లేకుండా, అలాగే చెప్తున్న నన్ను మరుగుపరిచిన ఆ స్థానంలో మీరుండు మని అడగొచ్చు, బిడ్డలతో మాట్లాడమని అడగొచ్చు. ఏసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమే. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు 5 గురించి, 5 ద్వారా దేవుడు ఏసై మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 5 అనేసరికి మీరు కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలరా, నాకు చెప్తారా, గుర్తు చేసుకోండి. మన ఫింగర్స్ అక్క జాయిన్ లిల్లీ ఏదో చెప్తున్నారు, చెప్తున్నారా, చూద్దాం 5 అంటే ఏంటో వీళ్ళకి ఏం గుర్తు ఇంకా. ఓకే, 5 రొట్టెలు వీళ్ళకి ఇది గుర్తొచ్చింది. ఇంకా ఎవరైనా చెప్తారా 5 అంటే ఏం గుర్తొచ్చిందో? శాన్వి చెప్పమ్మా, ఏం గుర్తొచ్చింది నీకు అక్క 5 అనగానే? బ్లెస్సీ కూడా ఏదో చెప్తుంది అక్క, రూత్ అండ్ జా కూడా ఏదో చెప్తున్నారు అక్క. ఓకే, అందరికి అయితే చాలా మెమరీ పవర్ ఉంది బ్లెస్సీ. వీళ్ళందరికీ బైబిల్, అవునక్క, బైబిల్ అందరికి వచ్చింది, చాలా టాపిక్స్ తెలిసి వీళ్ళకి. చెప్పు నీకేం గుర్తొచ్చింది? అందరికి ఛాన్స్ స్టోన్స్, ఓకే, దావీదు 5 స్టోన్స్, దావీదు 5 స్టోన్స్, ఎస్ ఎస్ ఎస్. వావ్ అక్క, వీళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్ ఉన్నాయి అక్క, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భలే గుర్తొస్తున్నాయి. మరి శాలేమన్నా వినాలి వీళ్ళు చెప్పే ఆన్సర్స్ కదా, అసలు ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళు, నేర్చేసుకుంటున్నారు అయితే మన పిల్లలు. వెరీ గుడ్, ఏసే మంచి అవకాశం ఇచ్చారు మన పిల్లలందరికి. ఓకే ఓకే పిల్లలు, మరి ఇంకా మనం చూద్దాం. అయితే మనకి వేళ్ళు ఉన్నాయి కదా, 5 ఉన్నాయి కదా పిల్లలు, ఎవరికైనా 6 ఉన్నాయా? కాళ్ళకి ఎన్నేస్ ఉన్నాయి? 5 కదా. ఓకే, అయితే ఎవరైనా ఉండొచ్చు, అడగండి సార్ పిల్లలు. మీ అందరిలో ఎవరికన్నా చేతికి గాని కాళ్ళకి గాని 6 ఫింగర్స్ ఉన్నాయా? ఒక చేతికి గాని, ఒక కాలుకి గాని, ఇంకో చేతికి గాని, ఇంకో కాలుకి గాని ఉన్నాయా? అలాగే ఎవరికన్నా ఎవరు కనబడట్లేదన్నా, బ్లెస్సింగ్ కనిపించారా? లేదా? ఓకే పిల్లలు, అయితే మరి 5 గురించి మనం, 5 ద్వారా అంటే మనం స్కూల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు మనం చక్కగా లెసన్స్ చెప్పేయచ్చు పిల్లలు. 1 అంటే చెప్పొచ్చు, 2 అంటే చెప్పొచ్చు, 3 అంటే చెప్పొచ్చు, 4 అంటే చెప్పొచ్చు, 5 అంటే చెప్పొచ్చు. ఇలాగ మీరు అన్ని నేర్చేసుకుందరు కానీ, ఏ అంటే, బి అంటే, సి అంటే, అవన్నీ నేర్చేసుకున్నారు కదా. మనం అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇప్పుడు నెంబర్స్ ద్వారా మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం కాబట్టి ఈ రోజు మనం 5 వచ్చేస్తాం. 1 స్టార్ట్ చేసామో లేదో 5 వచ్చేస్తాం పిల్లలు. కాబట్టి ఈ 5 ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం? దేవుడు మనకి 5 ఏమన్నా ఇస్తున్నాడా? 5 గురించి మనకి ఏమన్నా చెప్తున్నాడా? ఒక గుడ్ న్యూస్ లేకపోతే ఒక గిఫ్ట్ ఏమన్నా ఇస్తున్నారా ఏసయ్యా? చూద్దాం. ఓకే పిల్లలు, మరి మీరందరూ నోట్బుక్స్ దగ్గర ఉంచుకోండి. ఓకే పిల్లలు, కనిపిస్తుందా? ఎవ్వరు ఏమి గీయకూడదు ఈలోపే మీరు. ఓకే 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 పిల్లలు, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? నెంబర్ 5 కదా. నెంబర్ 5 ఎలాగుంది? చాలా మురిగ్గా ఉందా, లేకపోతే ఇలా అంటే ఇరిగిపోయేలాగా ఉందా, లేకపోతే అసలు ఎలా ఉంది పిల్లలు? బాగుందా? ఇంత గోల్డ్ తో చేసినట్టుంది కదా పిల్లలు, కదా గోల్డ్. ఓకే, అసలు దీని సంగతి ఏంటో చూద్దాం.
మనకి ఏసయ్య ఈరోజు ఒక గొప్ప విషయాన్ని చెప్తూ మనందరికీ చాలా గిఫ్ట్స్ ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నారు పిల్లలు. మనం అందిపుచ్చుకోవటమే, ఏసైతే రెడీగా ఉన్నారు మనకి ఇచ్చేయడానికి, మనం వాటిని పట్టేసుకోవాలి. పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు పిల్లలు, చాలా కష్టపడాలి. మనతోటి మనం తీసుకుంటూ ఉంటే, గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటే సైతాన్ కూడా లాగేసుకోవటానికి ట్రై చేస్తాడు పిల్లలు. అయినా సరే మనము గెలిచి మన గిఫ్ట్స్ మనం తీసుకోవాలి. మనకి ప్రతి ఒక్కరికి వేసే గిఫ్ట్స్ ఇస్తానంటున్నారు. ఆ గిఫ్ట్స్ మరి ఎవ్వరికి ఇవ్వకుండా మనం మనమే పట్టేసుకోవాలి, మనం మనమే తీసుకోవాలి. కానీ ఆ గిఫ్ట్స్ అన్ని ఎక్కడ ఇస్తారో తెలుసా పిల్లలు? పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు ఇస్తారు పిల్లలు. మీ అందరూ సిద్ధమైన అక్కడికి రావడానికి? ఏం మాట్లాడరండి, జాయిన్ లిల్లీ మీరు రారా? పరలోక రాజ్యం రారా? మనం వెళ్ళొద్దా? ఓ అయితే మనందరం అక్కడికి వెళ్తాం. ఏసే అక్కడే ఉన్నారు కదా, ఏసే దగ్గరికి మనం వెళ్తాము. వెళ్ళినప్పుడు మనందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తారు. కానీ మరి గిఫ్ట్స్ తీసుకోవడానికి మనం ఇక్కడ ఏం కష్టపడాలి? ఇప్పుడు చూడండి, రన్నింగ్ రేస్లో గిఫ్ట్ రావాలనుకోండి, ఫస్ట్ ప్లేస్ రావాలనుకోండి, అందరూ పరిగెడుతుంటే మనం స్లోగా నడుస్తూ ఉంటే వస్తుందా మనకి ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ ప్లేస్? వస్తుందా? రాదు కదా. కదా సైకిల్ తొక్కాలనుకోండి, సైకిల్ రేసింగ్ లో కూడా మనం నెమ్మదిగా తొక్కుతూ ఉంటే మిగతా వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనకు వస్తుందా వాళ్ళకి వస్తుందా? ఎవరైతే పోరాడుతూ గబగబా వెళ్ళిపోతారో వాళ్ళకే వస్తుంది పిల్లలు. కాబట్టి ఇక్కడ ఏసయ్య మనందరికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అవన్నీ మనం తీసుకుందాం, ఓకేనా పిల్లలు? చూద్దాం అవేంటో. ఇదిగో పిల్లలు, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయి చూసారా. ఇవన్నీ ఏసయ్య మన కొరకే దాచిపెట్టారు పిల్లలు. అందరికి 5 గిఫ్ట్స్ ఇస్తానంటున్నారు పిల్లలు. మనకి ఈరోజు 5 కదా, 5 గిఫ్ట్స్ మనకి ఇస్తానంటున్నారు. అవన్నీ ఏంటో మనం చూసేద్దాం పిల్లలు. మీరు చక్కగా రాసుకుంటూ ఉండండి, చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇదిగో పిల్లలు ది 5 క్రిస్టియన్ క్రౌన్స్. ఇవే మనకి ఏసయ్య ఇచ్చే గిఫ్ట్స్. ఈరోజు మనం నేర్చుకునేది 5 గురించి మనం నేర్చుకుంటాం. చెప్పండి ఒకసారి, చదవండి అక్కడ ఏముందో. ది 5 క్రిస్టియన్ క్రౌన్స్. క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రీస్తు పిల్లలు ఎవరు? వేరే వాళ్ళ మనమా? మనమే కదా. ఓకే, మరి మన కోసం ఏసయ్య దాచిపెట్టిన క్రౌన్. క్రౌన్ అంటే ఊరికనే ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటారా పిల్లలు? ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉందనుకోండి పిల్లలు, మరి ఎవరైతే ఫస్ట్ వస్తారో గోల్డ్ గోల్డ్ హెడల్స్ వాళ్ళు దాటుకుంటూ ఎన్నో వాటిల్లో పోటీ చేసి అక్కడికి వెళ్తే మిస్ యూనివర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి క్రౌన్ పెడతారు కదా. అలాగే ఒక్కొక్క దేశానికి రాజుగా ఉన్నారనుకోండి, ఆ రాజుకి కిరీటం పెడతారు కదా క్రౌన్. అలాగా చాలా వాల్యుబుల్ పిల్లలు ఇవి, అంతకన్నా వాల్యుబుల్ ఇక్కడ మనకి క్రిస్టియన్ క్రౌన్స్. సరే వీటిని మనం చూద్దాం పిల్లలు. అసలు ఈ క్రౌన్స్ అనేది చూడండి, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ రివార్డ్స్ ఆర్ ఎర్న్. వీ హ్యావ్ సాల్వేషన్ నౌ బట్ రివార్డ్స్ విల్ బి గివెన్ టు అస్ వెన్ వీ గెట్ టు హెవెన్. అయితే మనం ఇక్కడ సాల్వేషన్ అనే మాట అన్నాను కదా, మనందరం కూడా ఏసైని అంగీకరించాలి, ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు ఏసై మనకి కిరీటాలు ఇస్తానంటున్నారు. రక్షణ అనేది మనం ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనుక్కోవాలా పిల్లలు? కాదు కదా. మనం ఆయన సన్నిధిలో మోకరించి చేసిన తప్పులన్నీ, ఏసయ్య నన్ను క్షమించు, నువ్వు నా కోసం రక్తం చిందించావు, నా కోసం నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టావు, నా కొరకు ఎంతో గాయపడ్డావు ఏసయ్య, నాకు అన్ని నా పాపాలన్నీ క్షమించేసయ్య, నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగేసయ్య అని మనం ఎప్పుడైతే హృదయానుసారంగా హృదయముతో మనం దేవుణ్ణి అడుగుతామో, ఆత్మతో దేవుణ్ణి అడుగుతామో, తప్పకుండా మనకి ఆయన రక్షణ భాగ్యాన్ని ఇస్తారు పిల్లలు. అలాంటి రక్షణ మనం పొందుకోవాలి, అప్పుడు మనం ఈ గిఫ్ట్స్ అన్ని కూడా పొందుకుంటాం. చూద్దాం పిల్లలు, ఫస్ట్ క్రౌన్ చూడండి పిల్లలు, ది క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. చూస్తున్నారా టైటిల్, ది క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఫర్ దోస్ హూ విన్ అదర్స్ టు క్రైస్ట్ దిస్ ఈస్ సమ్ టైమ్స్ కాల్డ్ ది సోల్ విన్నర్స్ క్రౌన్. సోల్ విన్నర్స్ క్రౌన్. మనం దేవుని యందు సంతోషించాలి, ఆనందించాలి, ఉత్సాహంతో గంతులు వేయాలి. ఆ విధంగా మనం చేస్తూ మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని కూడా దేవుని వైపు నడిపించాలి పిల్లలు. ఇప్పుడు చూడండి, శాలెమన్న మనకి పాస్టర్ అంకుల్ ఏం చేశారు, మనల్ని అందరినీ ఆయన ఒక్క ఆయన ప్రార్థన చేసుకోవచ్చు కదా,
ఆయన ఒక్క ఆయన అన్ని చూసుకొని చదువుకోవచ్చు కదా బైబిల్స్. మరి మనల్ని అందరిని ఎందుకు నడిపిస్తున్నారు దేవునిలో? అదే సోల్ ని, ఆత్మల్ని పట్టుకోవటం అనమాట. కాబట్టి మనం దేవునితో మాట్లాడేసుకుంటూ, మనం దేవునితోనే ప్రార్థన చేసేసుకుంటూ, దేవునితోనే గడిపేస్తూ ఉంటే కాదు పిల్లలు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, వాళ్ళకి అసలు రక్షణ తెలుసా లేదా, వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం గమనించాలి పిల్లలు. అప్పుడు మనం వాళ్ళ గురించి మనం వాళ్ళకి సువార్త చెప్తూ, మీరు ఇలా ఉండాలి, మీరు చక్కగా ప్రార్థన చేసుకోవాలి, మీరు దేవునితోటే ఉండాలి, మిగతా విషయాలు మీరు పట్టించుకోవద్దు, దొంగతనాల దగ్గరికి వెళ్ళొద్దు, దోపిడీ దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే అబద్ధాలు ఆడొద్దు, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్తూ, ఎప్పుడైతే దేవుల్లో వాళ్ళని నడిపిస్తున్నామో, ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కొని ఆయనతో పాటు మనం వెళ్ళిపోగలం పిల్లలు. అలాగే ఎవరినైనా మనం దేవుని వైపు నడిపిస్తూ ఉంటే కనుక ఆయన రీజాయిసింగ్ క్రౌన్ మనకి, అతిశయ కిరీటాన్ని మనకి ఇస్తానంటున్నారు పిల్లలు. ఓకేనా పిల్లలు? మరి ఇది మనకు కావాలా వద్దా? చూడండి ఎంత బాగుందో చూడండి, ది క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. సోల్ విన్నర్స్ ఎవరైతే వాళ్ళకి ఏసయ్య మన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు చక్కగా పెడతారు పిల్లలు. ఎంత బాగుంటుందో కదా మనకి, అది సూపర్ ఉంది. మనం కూడా ఏసయ్య అడిగేద్దాం, ఏసయ్య మాకు కావాలి ఏసయ్య, ఈ క్రౌన్ కావాలి ఏసయ్య అని చెప్పి మనం అడుగుతాం పిల్లలు. ఓకే పిల్లలు, మరి సెకండ్ క్రౌన్, ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ అయిపోయింది, సెకండ్ గిఫ్ట్ ది క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే తెలుసు కదా పిల్లలు, నీతిగా ఉండాలి, నీతి కిరీటం అనమాట. ఫర్ దోస్ హూ లుక్ ఫర్ అండ్ లవ్ క్రైస్ట్ రిటర్న్, దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన మనకి ఇచ్చిన నిరీక్షను మనం కోల్పోకూడదు. ఆయన నీతికి ఒక అధిపతి, న్యాయాధిపతి. కాబట్టి నీతి గల న్యాయాధిపతి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని ఆయన తీర్పు తీర్చినప్పుడు మనం కరెక్ట్ గా ఉండాలని, మనలో తప్పులు ఏమన్నా ఉంటే మనం అసలు అక్కడ తీర్పు దగ్గర కూడా వెళ్ళము పిల్లలు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, ఏసై తప్పకుండా నన్ను చూస్తున్నారు, ఏసై నన్ను గమనిస్తున్నారు, నేను తప్పులు చేయకూడదు అని చెప్పి మనం ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకుంటూ, చెడ్డ మాటలు మాట్లాడకుండా, లేకపోతే చేయకూడని పనులు చేస్తూ మనం ఉంటే కనుక మనం నీతిగా లేనట్టే, కరెక్ట్ గా ఉండాలి మనం. ఆ చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నట్టు. కాబట్టి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడికి వెళ్లకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని వాళ్ళకి దూరం చేసుకుంటూ, ఏసైతో మనం దగ్గరగా కలిసి ఉండి, ప్రతి విషయంలో కూడా మనం నీతి న్యాయాలతో ఉంటే గనక ఏసయ్య ఆయన వచ్చినప్పుడు మనల్ని చాలా అభినందించి, ఆశీర్వదించి, గొప్ప కిరీటం మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. చూద్దాం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత గొప్ప కిరీటం ఇది, మనకి ఎంత ఆశీర్వాదం చూడండి. ఆయన న్యాయాధిపతిగా వచ్చి మనకి ఇస్తానంటున్నారు. కాబట్టి ఎవరికైతే ఏసై మీద ఆసక్తి లేదు, ఎవరైతే ఏసైతో మాట్లాడరో వాళ్ళకి కిరీటం లేదు పిల్లలు. దీనిలో ఉన్న ఆనందం వాళ్ళకి దక్కదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన కిరీట, ఆయన ఇచ్చే కిరీటాలని మనం పొందుకోవాలని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి పిల్లలు. అంత ఈజీ కాదని ఇందాక చెప్పాను కదా పిల్లలు. అంటే మనం ఈ లోకంలో ఉన్నాం, సపోజ్ సెల్ ఫోన్ చేతిలో ఉందనుకోండి, ఏదో చూడకూడదు చూడకూడదు అనుకుంటేనే చాలాసేపు చూసేస్తూ ఉంటాం, అంతసేపు ఏసైని మర్చిపోతాం కదా పిల్లలు. కాబట్టి అలాంటి చాలా విషయాలు మనకి ఎదురుపడుతూ ఉంటాయి పిల్లలు. బట్ అన్నిటిని మనం అధిగమించాలి, అప్పుడు ఏసై వచ్చినప్పుడు ఏసైతో పాటు మనం కూడా రాకడలో ఎత్తబడగలం. కాబట్టి ఆ విధంగా మనం వెళ్తే గనక ఈ నీతి కిరీటాన్ని మనం పొందుకోగలం. అలాగే పిల్లలు ఇంకా చూద్దాం, ది క్రౌన్ ఆఫ్ గ్లోరీ. For those who faithfully teach and preach God's word. కాబట్టి దేవుని మహిమను మనం ఎవరమైతే చాటగలమో, దేవుని మహిమను ఎవరైతే మనం ఇతరుల ఎదుట ఒప్పుకోగలమో, అది దేవుడు మనకి ఆ సమయంలో ఇచ్చే కిరీటం అనమాట. దానికి తగిన కిరీటాన్ని మనకి ఇస్తానంటున్నాడు. క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ. ఎప్పుడు కూడా మనం ఆయనలో సంతోషిస్తూ, ఉత్సాహిస్తూ, గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మహిమ గలవాడు, ఆయన సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు దేవుడు, మహిమాన్వితుడు. కాబట్టి ఆయన్ని మనం ఆ ఆధిక్యత ఇచ్చి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆయన గురించి మనం విశ్వాసాన్ని బయట పెట్టుకోవాలి. మనకున్న విశ్వాసం ఎక్కడికో బయటకు వెళ్తున్నాం అనుకోండి, అయ్యో నాకు ఏదన్నా అయిపోద్దేమో, లేకపోతే ఎదురుగా లారీ వచ్చేస్తుంది, ఏదన్నా అయిపోద్దేమో, అసలు ఆ భయాలు అక్కర్లేదు పిల్లలు మనకి. మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసంతో ఉన్నామో, ఏసై నాకు ఉన్నారు కదా, నాకేం పర్వాలేదు అని చెప్పి అంత ధైర్యంతో మనం వెళుతూ, మన ఫ్రెండ్స్ కూడా మనం అలాగే చెప్పుకుంటూ, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మహిమ గలవాడు, ఆయన మహిమ చాలా గొప్పది, ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్తూ వెళ్తే పిల్లలు
మన ఫ్రెండ్స్ గాని మనకి తెలిసిన వాళ్ళందరికి గాని మనం మంచి సువార్త చెప్తూ ఉంటే ఏసై చాలా సంతోషపడతారు. మన కొరకు ఇలాంటి కిరీటాలు పరలోక రాజ్యంలో మన పేర్లు పెట్టి జాగ్రత్త పరుస్తారు అన్నమాట. కాబట్టి ఆయన ఇచ్చే కిరీటాలు మనం పొందుకోవటానికి సిద్ధంగా ఉందాం పిల్లలు. అలాగే ఇక్కడ చూడండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. క్రౌన్ ఆఫ్ గ్లోరీలో మనం చూస్తున్నాం మహిమ కిరీటం. కాబట్టి ఆయన ఇచ్చే కిరీటాలు వాడబారు, పాడవు, ఎప్పటికీ కూడా పాడవు. ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ వాళ్ళు కిరీటాలు పెట్టుకుంటారు, వాళ్ళు 1 ఇయర్కే దానికి ఛాన్స్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, ఈ లోపల కిరీటం పెట్టుకోవటానికి కూడా లేదు. కాబట్టి మనకి ఏసై ఇచ్చే కిరీటాలు మనం ఎప్పుడు మనకి మనం మోసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, ఎప్పుడు కూడా అవి పాడవు అంట పిల్లలు. ఎంత గొప్ప ధన్యత కదా. ఓకే, ఇక్కడికి 3 బహుమతులు మనకి దేవుడు ఇచ్చాడు. ఇంకా 4 బహుమతి ఏంటో చూద్దాం. The incorruptible crown for those who run good race in the Christian life. దేవుని కలిగి మనం ఈ లోకంలో పనులు చేసుకుంటూ లేకపోతే ఈ లోకంతో పాటు మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అనేక సమయాల్లో దేవుని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. ధనము కావాలంటే వేరే దారులు వెతుక్కోవటం, ఇంకేదన్నా కావాలంటే వేరే దారులు వెతుక్కోవటం, అవన్నీ కూడా తప్పు. అవన్నీ కాకుండా మనం క్రిస్టియన్ లైఫ్, ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తు మనకి ఎలాంటి మార్గాన్ని నేర్పించారో అలాంటి మార్గంలో మనం వెళ్ళగలిగితే గనక ఈ క్రౌన్ మనకి ఇస్తానంటున్నారు పిల్లలు. కాబట్టి మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత డబ్బు గురించి వేరే వేరే దారుల్లో మనం వెళ్ళకూడదు, మనకి కావలసిన వస్తువుల గురించి వేరే వేరే దారుల్లో మనం వెళ్ళకూడదు పిల్లలు. మనం క్రైస్తవులం, దేవుడు ఎలా ఉన్నాడో మనకి రోల్ మోడల్ ఏసయ్య. కాబట్టి ఆ ఏసయ్య మనకి ఏ దారులు నేర్పించారు, ఎలా ఉండమని చెప్పారు, మనకి కమాండ్మెంట్స్ కూడా ఇచ్చారు కదా, అవన్నీ మనం పాటించుకుంటూ వెళ్తే అన్ని కిరీటాలు, అన్ని గిఫ్ట్స్ మనవే పిల్లలు. చూద్దాం పిల్లలు ఇక్కడ ఏమని అన్నారు. మరియు పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి క్షయం అంటే పాడైపోయేది, అక్షయం అంటే ఇంకెప్పటికీ కూడా పాడవదు పిల్లలు. ఎంత గొప్ప గ్రేట్ గిఫ్ట్ కదా మనకి ఏసై ఇచ్చేది. కాబట్టి మనము ప్రతిసారి కూడా మీరు ఎదుగుతూ ఉన్నారు, రేపు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, అనేక మందితో మీరు మాట్లాడుతూ ఉంటారు, అలాంటప్పుడు కూడా మీరు ఏ విషయంలో కూడా మనం కరెక్ట్ గా ఉండాలి, తప్పుడు దారుల్లోకి వెళ్ళకూడదు, చేయకూడని పనులు మనం చేయకూడదు, ఏసైకి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, అయ్యో అలా చేస్తే నా గిఫ్ట్ పోద్ది, నా క్రౌన్ పోద్ది అనేది మనం ఆలోచిస్తూ ఉంటే సాతానుడు ఇంకా పారిపోతాడు. అయ్యో వీళ్ళ నేను పాడు చేద్దాం అనుకుంటున్నాను కానీ వీళ్ళు అస్సలు పాడయ్యేలా లేరు, వీళ్ళందరూ ఏసై పిల్లలు అయిపోయారు, ఇంకా నాకు దొరకరు వీళ్ళని చెప్పి ఇంకా తోక ముడుచుకొని పారిపోద్ది పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ది క్రౌన్ ఆఫ్ లైఫ్. అయితే ఈ క్రౌన్, ఈ లైఫ్ మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి, అయితే ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ గురించి చిన్నోడు తలపేసి మన ఈ క్రౌన్ గురించి మనం చూస్తే ఇక్కడ మనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూసాం కదా క్రౌన్ ఆఫ్ లైఫ్, ఈ లైఫ్ ఎక్కడిది, అసలు జీవ కిరీటం మనకి ఇస్తాను అన్నాడు. ఇవన్నీ కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్తే గనక ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తానంటున్నాడు పిల్లలు. మనం ఇలాంటి జీవ కిరీటాన్ని మనం నిమ్మక చాలా సార్లు చెప్తా ఉంది కదా, జీవ కిరీటం మనం పొందుకుంటాము, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము అని. అంటే ఈ జీవ కిరీటం మనకి చాలా అవసరం పిల్లలు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్తూ ఉన్నామో తప్పకుండా మనం 5 కిరీటాలని కూడా మనం పొందుకుంటాం. కాబట్టి దేవుణ్ణి కలిగిన మనం ఏ విషయంలో కూడా అసలు వేరే దారుల్లోకి వెళ్లకుండా చాలా నీతితో, నిజాయితీతో, నమ్మకంతో దేవుని బిడ్డలాగా మనం బ్రతుకుతామో అప్పుడు మనం మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి పిల్లలు. అప్పుడు మనం ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మనం పొందుకోగలం. జీవ కిరీటం ఇవన్నీ కూడా ఏసయ్య మనకి పరలోక రాజ్యంలో భద్రపరిచి ఉంచారు పిల్లలు. మనం ఎప్పుడైతే
దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుస్తూ ఉంటామో, దేవునికి ఇష్టమైనట్లుగా మనం ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు ఇవన్నీ కూడా వేసే మనకు అన్ని పక్కన పెడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి మనం ఏసే దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే పరలోక రాజ్యం మనం చేరినప్పుడు తప్పకుండా ఏసే మనకి ఈ 5 కిరీటాలు ఇస్తానంటున్నారు పిల్లలు. ఎంత గొప్ప ధన్యత! ఇదిగోండి చూడండి, పరలోక రాజ్యం మనం వెళ్ళేసరికి ఏసీ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి పిల్లలు, ఎంత సంతోషంగా ఉన్నారు. మనం కూడా ఒకరోజు అలా వెళ్తాం పిల్లలు. వెళ్ళినప్పుడు ఆయన ఎంచుతారు మనల్ని అందరినీ. ఆయన, ఓ నీకు ఇది ఈ కిరీటం, ఇదిగో నీకు మహిమ కిరీటం, నీకు అక్షయ కిరీటం, నీకు అతిశయ కిరీటం, నీకు నీతి కిరీటం అన్ని ఇస్తున్నానని చెప్పేసి వేసే మనకి కిరీటాలు అన్ని దయచేస్తాడు పిల్లలు. ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప కృప చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి కదా, గుడ్ వర్క్, మంచి పనులు ఎవరో చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ పేరెంట్స్ ఉన్నారు, క్రైస్తవ తల్లిదండ్రులు లేకపోతే క్రైస్తవ పిల్లలు వాళ్ళు. అలాగే ఇక్కడ బాప్టిజం అని ఉంది, బాప్టిజం తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా గోయింగ్ టు చర్చ్, చర్చ్కి వెళ్తూ ఉన్నారు. ఇలాగా చర్చ్కి వెళ్ళినంత మాత్రాన 5 కిరీటాలు రావు, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన 5 కిరీటాలు రావు. అలాగే క్రిస్టియన్ పేరెంట్స్ నాకు ఉన్నారు, నేను చర్చ్కి వెళ్తున్నానంటే ఆ మాత్రంలో కిరీటాలు రావు. ఇవన్నీ కూడా జస్ట్ మనం క్రైస్తవులుగా అయ్యాం అంతే, కానీ క్రీస్తులో మనం నడిచింది ఎప్పుడు? బైబిల్ని చదువుకుంటూ, అనుదినము ప్రార్థన చేసుకుంటూ, అనుదినము దేవునితో మనం మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు మనం కిరీటాలు పొందుకోవడానికి, గిఫ్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది పిల్లలు. ఇవన్నీ నేను చేసేస్తున్నాను, చాలా మంది పేదవాళ్ళని చూస్తున్నాను, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను, నేను రోజు చర్చ్కి వెళ్ళిపోతున్నాను అని అంటే అది పరలోక రాజ్యానికి వెళ్ళం పిల్లలు. మనము ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి పిల్లలు. ఎప్పుడు కూడా మన ఫస్ట్ ప్లేస్ ఏసైకి ఇవ్వాలి పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఇలా వెళ్ళిపోతున్నాం కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతామని అనుకోవద్దు పిల్లలు. మనందరం కూడా ఎప్పుడు కూడా ఏసైని ధ్యానిస్తూ ఉండాలి, మన ప్రతి విషయాన్ని కూడా ఆయనకు అప్పచెప్తూ ఉండాలి. ఆయన ప్లాన్ ఏంటో మనం తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే ఏసై మనల్ని చాలా ఆశీర్వదిస్తారు. మనకి చేసుకోలేని పనులు కొన్ని చాలా ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఏదో చూడమంటారు, కొంతమంది ఏదో చెప్తారు వినమంటారు, మనకు ఆ ఇష్టం లేవు, దేవునికి ఇష్టం లేదు. ఎలాగా అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఏసయ్య వాళ్ళు ఏయో మాటలు వినమంటున్నారు ఏసయ్య, వాళ్ళతో వాళ్ళు ఏయో చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు ఏసయ్య, నాకు ఆయన నచ్చట్లేదు ఏసయ్య అని చెప్పేసి మనం ఏసైని అడిగితే ఏసై తప్పకుండా మనకి గొప్ప హెల్ప్ చేస్తారు. అక్కడి నుంచి ఆ ప్రమాదం నుంచి, ఆ చేయకూడని పనుల నుంచి మనల్ని ఆయనే తప్పిస్తారు పిల్లలు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా ఏసైతో మాట్లాడుకోవాలి. ఇలాగా గుడ్ వర్క్స్ చేస్తూ, క్రిస్టియన్స్ గా ఉంటూ, బాప్టిజం తీసేసుకొని, చర్చ్కి వెళ్ళిపోతూ ఇలా గడిపేసి మనం చాలా మంది ఏమనుకుంటున్నామంటే, ఓ ఇంకేముంది, నేను పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం కదా. కానీ దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లలు. అలా సంబంధాన్ని కలిగి ఉంటే గనక మనకి దేవుడు ఈ కిరీటాలన్నీ ఇస్తా ఉన్నాడు. రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. అది డబ్బులు పెట్టి కొనుక్కునేది ఏమీ కాదు, ఉచితంగా ఏసయ్య మనకి ఇస్తాను అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి పిల్లలు. ఇక్కడ చూడండి, రివార్డ్స్ ఎర్న్ బై ఫెయిత్ఫుల్ సర్వీస్. మనం విశ్వాసంలో నడుస్తూ ఉన్నట్లయితే ఏసయ్య దగ్గర నుంచి ఇవన్నీ మనం పొందుకోవచ్చు. ఆయనే మనకి గిఫ్ట్స్ ఇస్తాను అంటున్నారు పిల్లలు. ఎంత గొప్ప ధన్యత కదా. ఆల్వేస్ వేర్ యువర్ ఇన్విజిబుల్ క్రౌన్. ఇక్కడ మనకి మనం ఎప్పుడు కూడా ఒక క్రౌన్ ని ధరిస్తూ ఉంటాం పిల్లలు. ఇప్పుడు బర్త్డేస్ వచ్చినాయి అనుకోండి, మీకు మాకందరికి బర్త్డేస్ వస్తే మనం ఏం చెప్తున్నాం? నూతన దయా కిరీటం నువ్వు ధరింప చేస్తావని ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఇలాంటి కిరీటాలు మనకు కనిపించవు పిల్లలు, కానీ ఏసే మనకి ఇస్తూనే ఉన్నారు పిల్లలు. అలాగే ఇంకా ప్రతిరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే దేవుడు అక్కడ మనకి జీవాన్ని ఇచ్చారు, ఇంకో రోజు బ్రతకటానికి, ఇంకో రోజు బ్రతకటానికి, ఇంకో రోజు బ్రతకటానికి. కాబట్టి వాటన్నిటికీ కూడా మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన మనకి రకరకాల రత్నాలు, మాణిక్యాలు, ఇవన్నీ పొదుగునివి, బంగారంతో చేసిన కిరీటాలు మనకి ఎప్పుడు కూడా ధరింప చేస్తున్నాడు పిల్లలు. ఇంకో చూడండి, ఆయన అయితే మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు పిల్లలు. మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన తల మీద ముళ్ళ కిరీటంతో, శరీరం అంతా కూడా రకరకాల మేకులతో కొట్టేశారు, బల్లెంతో పొడి చేశారు, చీరేశారు. అసలు చాలా భయంకరం కదా, ఏసే మన కొరకు చనిపోయారు కదా. మనమే చాలా హింసించేసాం, మనం చేస్తున్న తప్పులను బట్టి, అబద్ధాలను బట్టి, చెడు నడకను బట్టి, చెడు ప్రవర్తనను బట్టి, అన్నిటికీ కూడా ఆయన అలా భరించి మనలందరినీ సేవ్ చేయటానికి ఆయన భరించారు. కాబట్టి ఆయన ఒక్కటి ముళ్ళ కిరీటాన్ని ధరించారు. అలాంటి కిరీటం మనకి ఇవ్వట్లేదు పిల్లలు. మనకి ఎంత మంచి కిరీటాలను ఇక్కడ భద్రపరిచి ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఆయన కొరకు మనం బ్రతికితే, మన కొరకు ఆయన ఎంతో ప్రాణం ఇచ్చారు, మనం కూడా ఏం చేయాలి?
ఆయన నిజంగా ఏసు ఎలాగున్నారు, నాకు ఎలా కాపుదలు ఇస్తున్నారు, నాకు ఎలా భద్రత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి ఏసైకి అని చెప్పేసి మనం ఆయనతో మనం ఆలోచించుకుంటూ రోజు వాక్యం చదివి రోజు ప్రార్థన ద్వారా ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క కిరీటాన్ని మనం తీసుకుంటాం పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఈ కిరీటాలన్నీ పొందుకుందాం. ఇక్కడ మనం మెమరీ వర్స్ చూద్దాం. చూడండి పిల్లలు, ఫిలిప్పియన్స్ 4:4, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 Rejoice in the Lord always. I will say it again. Rejoice. Ellappudu aanandinchudi, prabhu nandu aanandinchudi. Kabatti ee vakyanni meeru chadavandi. In the rejoice manaki eppudu ostadi? In the Lord always. Eppudu kuda devunta manam kalisi unnattaithe ganaka aa santoshanni manam pondukogalam. Kabatti ఏసైలో మనం సంతోషించాలి, ఏసైలో మనం ఆనందించాలి. మనకి ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఏమీ కాదు పిల్లలు, అవన్నీ కూడా ఏసై తీర్చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఆయనలో సంతోషిస్తూ ఉంటే గనక ఈ 5 కిరీటాలను కూడా దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఏసై మనకి ఇచ్చినటువంటి 5 కిరీటాలను మనం పొందుకునేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. మరి పిల్లలు మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఏసయ్యా మాకు ఆ కిరీటాలన్నీ కావాలి ఏసయ్యా అని అడుగుదామా, అడుగుదామా? ఎంతమందికి కావాలి చూడండి, ఎంతమందికి కావాలి? అందరూ కూడా చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా ఎవరెవరో కళ్ళు తెరుస్తున్నారు, ఎవరు చేతులు జోడించట్లేదు చాలా మంది. ఏసయ్య మీకు ఇవ్వద్దా కిరీటాలు, మీకు నచ్చలేదా కిరీటాలు? అయ్యయ్యో ఏసై మీకు ఇద్దామని తెచ్చి మీరు మోకరించకపోతే కళ్ళు మీయకపోతే పట్టుకొని వెళ్ళిపోతారు ఆయన. మీకు ఇష్టమేనా అలాగా? అయ్యో ఎవరు కిరీటాలు వాళ్ళకే కావాలి పిల్లలు. వావ్, కొంతమంది పిల్లలు భలే మోకరించారు, నాకే ఇంత నచ్చేసారు మీరు అంటే ఏసైకి ఇంకెంత నచ్చుతారు? బాబా ఇవాళ అందరికీ ఏసై కిరీటాలు ఇచ్చేస్తున్నారు నాకు కనిపిస్తుంది. ఓ ప్రార్థన చేసేద్దాం అయితే, చిన్న ప్రార్థన. ఏసై ఇచ్చిన గిఫ్ట్ ని బట్టి థ్యాంక్స్ చెప్దాం పిల్లలు. ఓకే, ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన ఇంతవరకు కూడా వినిన వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయాలు మీరు భద్రం చేయండి తండ్రి. మా అందరికీ మీరు దాచిపెట్టిన 5 కిరీటాలను ప్రభా మేము ధరింపగలగటానికి, ధరించటానికి ప్రభా ఎన్నో ఈ లోకంలో ఆటంకాలు వస్తాయి, కానీ తండ్రి మీరు గొప్పవాళ్ళు ప్రభా. నాయన నాయన మీరు తండ్రి మాయందు ఉండి ప్రభా మమ్మల్ని సరిచేస్తూ ఆ బహుమానాలన్నీ మేము పొందుకోవటానికి ఆ 5 కిరీటాలు మావే ప్రభా. మాకు మీరు ఏమైతే దాచి ఉంచారో అవన్నీ సాధారణుడు ప్రభా మరి లేకుండా చేస్తాడేమో, కానీ నాయన మా చెయ్యి మీరు పట్టుకొని మమ్మల్ని సరిచేస్తూ మా కిరీటాలను మేమే పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని అడగొచ్చు. ఈ రోజు మేము ఈ వాక్యాన్ని విని ఉంటుండగా మా అందరికీ కూడా మీరు ఇస్తున్న కిరీటాలను బట్టి తండ్రి దయా కిరీటాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పిల్లలు మీకు హోంవర్క్ చూపిస్తాను. మెమరీ వర్స్ గుర్తుంది కదా, పిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. నాకు ఇక్కడ చిన్న గిఫ్ట్ వచ్చింది పిల్లలు, ఏంటో చూద్దామా? గిఫ్ట్ వచ్చింది చూస్తాను, ఇప్పుడే వచ్చింది పిల్లలు. వా అయ్యో ఏమీ లేదేంటి, ఏం కనబడట్లా? అయ్యయ్యో ఏదో వచ్చింది అనుకున్నాను పిల్లలు. వావ్ పిల్లలు, ఇట్టుకో నా గిఫ్ట్ కావాలా మీకు? పిల్లలు కావాలా? ఎంతమందికి కావాలి కిరీటాలు? మీ అందరికి కావాలా? మీ అందరికీ కావాలంటే మీరందరూ కూడా తయారు చేసేసి ఏసయ్యా ఈ కిరీటాలు మావే అని చెప్పి రోజు చేసి ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా ఈ కిరీటాలన్నీ మావే ఏసయ్యా అని చెప్పి. ఓకేనా పిల్లలు? ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీరు చక్కగా వర్క్ చేయండి, ప్రార్థన చేసుకోండి, మీరు అనేక మందికి ఈ విషయాలు చెప్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ఓవర్ టు బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. అతను వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఈరోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో, షర్లిన్ తెలుగులో, రోహిణి చెప్తాను అన్నారు. రేపు జోయాష్ తెలుగులో చెప్తాడు, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు అనేది నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను నోట్ చేసుకుంటాను నాన్న. ఓకేనా?
ఓకే ఫైనల్ ప్రేయర్ ఈరోజు ఎవరు చేస్తారు ఫైనల్ ప్రేయర్ చేస్తారు ఎవరైనా రూత్ ఫైనల్ ప్రేయర్ చేస్తావా తల్లి చేస్తావా చెయ్యు చెయ్యి ఫైనల్ ప్రేయర్ చెయ్యు అన్మ్యూట్ చేసుకో చేతులు జోడించండి పిల్లలు అందరూ వైరస్ తగ్గిపోవడానికి మేము చెట్టు స్కూల్లోకి చేర్చి సండే రోజు నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని ఏసీ నామంలో అడిగెట్టుకుంటున్నాం తండ్రి ఆమె Lord's Prayer. Unmute చేసుకోమా yes. చెప్పమ్మా. చూస్తుంది నాన్న. స్టార్ట్ చేయమ్మా. చూస్తుందా? వినిపిస్తుంది. మాకిన్ హెవెన్ అలోబిటాన్ అండ్ దట్ ఇన్ దట్ కమ్ నైట్ విల్ అన్ ఆన్ దట్ జస్ట్ ఇన్ హెవెన్ గివ్ us టు స్టే ఆర్ డైలీ టేబుల్ ఆర్డర్స్ ప్రాసెస్ రోజీ ఫర్ యువర్ దిస్ పాస్ సెకండ్ స్టేజ్ lead us not into temptation but deliver us from morning life power and the glory forever amen okay priscilla vallu velipara antunaru jayesh cheptunana telugu chep jayesh పర్లోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయము ఆ రుణస్తుల్ని మేము క్షమించము రీతిగా మా రుణముల్ని క్షమించుము మమ్మల్ని శోధల నుంచి రాజ్యము బలము మహిమ నిరంతరము ఏవైనవి తండ్రి ఆమేన్ మన ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఈ సండే స్కూల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు వారి వారి అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులకు అలాగే సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ రేపు మళ్ళీ ఎగ్జాక్ట్ గా 4 o'clock కి మనం అందరం కలుద్దాము ఈరోజు శిలోని జాయిస్ ప్రే చేశారు సారీ సారీ స్టైలీ అండ్ బ్లెస్సింగ్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు కదా అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ చెప్పండి అండ్ నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటి అంటే అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసిన అంకుల్ మీరు పిల్లలు మీరు